हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। मम्मल्नि इंतगा आदरिस्तुन्नटुवंटि मन सब्सक्राइबर्स अंदर की कूडा मुख्यंगा ना धन्यवादालु तेलियजेसुकुंटुन्नानु। सो ई मध्य कोद्दिगा वीडियोस तग्गाय, एंदुकंटे कोंचेम पर्सनल ट्रिप्स अलागे बिजनेस ट्रिप्स एक्कुवगा उंडडं जरिगिंदि। अलागे सुमन टीवी ఛానల్లో కూడా ఇంటర్వ్యూస్ అవన్నీ చేస్తూ ఉండడం వల్ల మీకు కొద్దిగా అందుబాటులో లేకుండా పోయాను। సో చాలా చాలా సారీ అండి। ఇంక నుంచి రెగ్యులర్ గా మీకోసం మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ తీసుకొని వస్తాను। ముఖ్యంగా నాకు చాలా చాలా సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా। నేను ఏ బిజినెస్ ని స్టార్ట్ చేసినా కూడా హాట్ కేక్ లాగా ఐటమ్స్ ని పర్చేస్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేసినటువంటి ప్రతి బిజినెస్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను। సో ముఖ్యంగా మీరు నాతో అసోసియేట్ అయ్యి ఏ బిజినెస్ నైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫుల్ గా ఫుల్ టైం కేటాయించి మీకు బిజినెస్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తాను। సో ఇందులో ముఖ్యంగా ఫస్ట్ నేను స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది కూల్ డ్రింక్ బిజినెస్। ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 8 మంత్స్ పాటు మీకు ఆ బిజినెస్ కొనసాగుతూ ఉంటుంది। నెక్స్ట్ నా యొక్క డ్రీమ్ బిజినెస్ అదే స్పైసెస్ సుగంధ ద్రవ్యాల వ్యాపారం అని అంటారు। ఇది నా డ్రీమ్ బిజినెస్, ఎప్పటి నుంచో నేను స్టార్ట్ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఈ స్పైసెస్ బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక స్టేట్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది। ఎవ్రీడే నేను ఆర్డర్స్ తీసుకొని ఎగ్జాక్ట్ గా టైం కి సప్లై చేస్తున్నాను। సో ఒకసారి మీకు కావాలి అంటే ఆర్డర్స్ ప్రూఫ్ అన్ని కూడా నేను చూపిస్తాను, బిల్లింగ్ కూడా ఒక్క నిమిషం। సో ఈ విధంగా స్పైసెస్ కి సంబంధించి ఆర్డర్ బుక్ ఉంటుందన్నమాట, ఇవన్నీ కూడా ఆర్డర్ ఎవ్రీ మంత్ ఒక బుక్ కంప్లీట్ గా అయిపోతుంది। సో ఇక్కడ కోడింగ్ ఉంటుందన్నమాట, ఏ కస్టమర్ అయితే మనకి మెటీరియల్ పర్చేస్ చేసుకుంటాడో ఆ కస్టమర్ నేమ్ ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుంది। ఆ కోడ్ ప్రకారం ఫస్ట్ ఈ ఆర్డర్ షీట్ కస్టమర్ కి పంపిస్తాము। సో ఇందులో సుమారుగా 5 రూపాయస్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 10 రూపాయస్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి సుగంధ ద్రవ్యాలు అనేది, ఎగ్జాంపుల్ కి పసుపు, కుంకుమ, ఎండుద్రాక్ష, జీడిపప్పు, ఎండుద్రాక్ష, జీడిపప్పు, చెక్క ప్లస్ లవంగ, చెక్క, లవంగ, యాలకి, ఇట్లాగా సుమారుగా 5 రూపాయస్ లో అయితే ఏంటి, 10 రూపాయస్ లో అయితే ఏంటి, సుమారుగా 54 టైప్స్ ఆఫ్ సుగంధ ద్రవ్యాలు మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి। సో వీటికి సంబంధించి ఆర్డర్ ఫామ్ బుక్ అన్నమాట, ఈ విధంగా చూడండి, ఇవన్నీ కూడా ఆర్డర్ ఫిల్ అయిపోయినాయి ఈ మంత్ వే, ఒకసారి చూడండి। సో ఇవన్నీ కూడా ఆర్డర్ బుక్స్ ఏ చూడండి, ఒక్కొక్కరు సుమారుగా ఇది వచ్చేసి 150 షీట్స్, ఇది వచ్చేసి 300 షీట్స్, సో ఇది వచ్చేసి 2000 షీట్స్, ఇది వచ్చేసి 160 షీట్స్, సో 300 షీట్స్, ఇలా చూడండి మొత్తం 150, 160, ఇది వచ్చేసి 160, 415 షీట్స్, 1200 షీట్స్, సో 650 షీట్స్, 310 షీట్స్. ఇదంతా బుక్ అంతా చూపించాలంటే చాలా డిలే అయిపోతుంది। జస్ట్ ఎగ్జాంపుల్ కి నాకు ఎంత మీరు సపోర్టింగ్ ఇస్తున్నారు అనేది అందరికీ తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను। సో ఇదంతా కూడా బిల్ బుక్ కంప్లీట్ అయిపోయింది ఈ మంత్ కి। సో చూడండి ఇవన్నీ కూడా జీఎస్టీతో కలిపి ప్రొవైడ్ చేసినటువంటి బిల్స్ అన్నమాట। సో ఇవన్నీ ఈ మంత్ కంప్లీట్ అయిపోయిన బుక్, అంటే మామూలుగా అయితే ఫుల్గా ఉన్నటువంటి బుక్ అయితే ఇలా ఉంటుంది। సో దీంట్లో ఒక ఫామ్ కంప్లీట్ అయిపోద్ది కాబట్టి చూడండి బుక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది। సో ఇది అనదర్ బుక్, ఇవి రెండు కూడా ఈ మంత్ కంప్లీట్ అయిపోయినాయి। సో ఈ విధంగా స్పైసెస్కి సంబంధించినటువంటి బిజినెస్, అంటే సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి బిజినెస్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భంగా ఈ స్పెషల్ వీడియో లాంచ్ చేస్తున్నాను। సో స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు, సో ఇవి ఏంటి అంటే ప్రతి ఇంట్లో కూడా ఎవ్రీడే ప్రతి ఒక కర్రీలో ఏదో ఒక ఐటెం యూస్ చేస్తూ ఉంటారు। సో ఇవి కూడా మీకు ఏంటంటే, సో ఈ విధంగా స్పైసెస్కి సంబంధించినటువంటి షీట్స్ ఉంటాయి, ఇందులో ముఖ్యంగా 5 రూపీస్ అండ్ 10 రూపీస్ షీట్స్ ఉంటాయి, ఇది వచ్చేసి 5 రూపీస్. సో ఇలాగా మీకు ఒక సెట్ లాగా ఉంటుంది అన్నమాట, ఇందులో 5 షీట్స్ ఉంటాయి। సో ఒక షీట్కి వచ్చేసి మీకు వన్ సైడ్ వచ్చి 6, మరొక సైడ్ వచ్చేసి 6 శాచెట్స్ ఉంటాయి, అంటే ఎంఆర్పి వచ్చేసి 60 రూపీస్ అనమాట। సో అలాంటివి ఇందులో ఒక 5 షీట్స్ కలిపి అవుటర్ పౌచ్ వేయడం జరుగుతుంది, దీనికి ట్యాగ్ కూడా ఉంటుంది ఇట్లా అటాచ్ చేయడానికి। సో ఇలా అవుటర్ పౌచ్ కలిపినటువంటిది ఇది, నేను మీకు విడిగా చూపిస్తున్నాను,
ఒకసారి చూడండి, ఇలాగ ఫైవ్ షీట్స్ కలిపి ఉంటుంది. ఇట్లాగ ట్యాగ్ ప్రతి షీట్కి కూడా ఒక ట్యాగ్ ఉంటుంది, అంటే షాప్లో ఇట్లా అటాచ్ చేయడానికి. సో ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి, ఐదింటిని కలిపి కూడా నేను ఇలా లిఫ్ట్ చేస్తే అన్నీ కలిపి కూడా లిఫ్ట్ అయ్యాయి. సో ఇటువంటి ట్యాగ్తో కలిపి మీకు షీట్స్ ఉంటాయి. సో ఇలాగ ఇటు సిక్స్ ఇటు సిక్స్. సో ఎంఆర్పి వచ్చేసి 60 రూపీస్. ఇది ఒక ఐటెము 5 రూపీస్ది. సో ఇలాగ ఔటర్ పౌచ్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో దీంట్లో వచ్చేసి మీకు మెంతులు సుమారుగా 5 షీట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఎంఆర్పి మీకు 100 రూపీస్. దీంట్లో వచ్చేసి 10 శాచెట్స్ ఉంటాయి, మీకు కావాలి అంటే 12 శాచెట్స్ కూడా మేము ప్రొవైడ్ చేయగలం. సో ఈ విధంగా 5 రూపీస్ది 10 రూపీస్ది సుగంధ ద్రవ్యాల షీట్స్. మీరు ఎవరైనా కానీ పర్చేజ్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ మన డీలర్స్ ఉన్నారు, మీరు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మన డీలర్స్ దగ్గర కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే డీలర్షిప్ అవైలబిలిటీలో ఉందా లేదా అనేసి మీరు స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కనుక కాల్ చేస్తే ఈ స్పైసెస్కి సంబంధించి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ మొత్తం కూడా మీకు షీట్ పంపిస్తారు. ఆ షీట్ని బట్టి మీ లోకల్ మార్కెట్లో ఏవైతే ఎక్కువగా మూవ్ అవుతాయో, అంటే ఎక్కువ సేల్ అవుతాయో ఆ ఐటమ్స్నే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగ 5 రూపీస్ బాక్స్ ఒకటి, 10 రూపీస్ బాక్స్ ఒకటి, అంటే 5 రూపీస్లో మీకు 150 షీట్స్ ఉంటాయి ఒక కార్టన్ బాక్స్కి, 10 రూపీస్లో కూడా 150 షీట్స్ ఉంటాయి కార్టన్ బాక్స్. సో ఒక చిన్న విలేజ్లో స్టార్ట్ చేసుకోవాలంటే 5 రూపీస్ది ఒకటి, 10 రూపీస్ది ఒకటి మీరు పర్చేస్ చేసుకొని చిన్న బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మామూలుగా ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓన్ బ్రాండ్తో మెటీరియల్ని తయారు చేసైనా సేల్ చేసుకోవాలి, లేదా వేరే వాళ్ళ దగ్గర అయినా పర్చేస్ చేసుకొని సేల్ చేసుకోవాలి, లేదా ఏదైనా ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ ఉంటే కనుక తీసుకొని స్టార్ట్ చేయాలి. సో ఇదే స్పైసెస్ బిజినెస్ని మీరు కనుక స్టార్ట్ చేయాలి అని అనుకుంటే సుమారుగా ఒక 40 నుంచి 50 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒక మిషన్ కాస్టే మీకు వచ్చేసి 5 లాక్ రూపీస్ నుంచి 10 లాక్ రూపీస్ మధ్యలో ఉంటుంది. సో ఇక సుమారుగా 57 నుంచి 60 ఐటమ్స్ అని చెప్పాను కదా, ఈవెన్ దో ఒక్కొక్క ఐటెము కేవలం ఒక 10 కేజెస్ పర్చేజ్ చేసుకున్నా కానీ 60 ఐటమ్స్ కాబట్టి సుమారుగా మీరు 600 కేజెస్ వరకు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో 600 కేజెస్ వచ్చి ఒక్కొక్క ఐటెం మీకు మినిమం ఒక 2000 కాస్ట్ వేసుకున్నా కానీ 600 ఐటమ్స్ ఇంటూ 2000 ఎంత అవుతుందో ఒకసారి మీరే ఆలోచించండి, అంత ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాల్సి వస్తుంది. సో అలాంటిది ఏమీ లేకుండా నేనే మీకు కేవలం మినిమంకి మినిమం అయితే 4500 కానీ 7500 రూపీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కనుక పెడితే బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు రొటేట్ చేసుకోవచ్చు, వచ్చిన మెటీరియల్ని మీరు సేల్ చేసుకోవడము, మళ్ళీ రిటర్న్ అమౌంట్ వేసి రొటేట్ చేసుకుంటా మీరు బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు. సో 5 రూపీస్ బాక్స్ ఒకటి, 10 రూపీస్ బాక్స్కి ఒకటి కనుక మీరు పర్చేస్ చేస్తే కేవలము మీకు 12000 రూపీస్ మాత్రమే అవుతుంది. 12000 రూపీస్తోనే మీరు చిన్న డీలర్ అయ్యి బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మీకు మార్జిన్ వచ్చేసి 50% వరకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి మీరు ఎటువంటి లైసెన్స్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం లైసెన్స్లు అన్నీ తీసుకున్నాము. సో ఫుడ్ లైసెన్స్ కూడా మీకు అదే కార్డ్ షీట్ మీదే ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది. సో మీ లోకల్లో వచ్చేసి ఏంటంటే అన్బ్రాండెడ్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. మనము మిషన్ కటింగ్తో బ్రాండెడ్ ఐటమ్తో మీకు చాలా తక్కువ ప్రైస్కి, మీ లోకల్లో కంటే చాలా తక్కువ ప్రైస్కి బెస్ట్ క్వాంటిటీ బెస్ట్ క్వాలిటీతో మీకు స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశాన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఫుల్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఖచ్చితంగా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఏ ఐటెంనా అయినా కానీ మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత సేల్ చేసుకోగలిగితేనే బిజినెస్ని స్టార్ట్ చేయండి. సో బిజినెస్ అంటేనే మనం ఒక ఐటెంని తక్కువ ధరకి పర్చేస్ చేసుకొని మన లోకల్లో సేల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే ఏ బిజినెస్నైనా కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే బిజినెస్ని మనం ఏది స్టార్ట్ చేయాలి, ఎవరు మనకి సపోర్టింగ్ ఇస్తారని చెప్పి. సో యూట్యూబ్లో జస్ట్ బిజినెస్ ఐడియాస్ అని చెప్పి టైప్ చేస్తే చాలు, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ ఇట్లా డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ పర్సన్స్ బిజినెస్ ఐడియాస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో సార్ మేము ఎవరి దగ్గర బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ని నమ్మాలి, సో ఎవరు పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈవెన్ దో మేము ఒక కార్పొరేట్ ఆఫీస్ని స్టార్ట్ చేసినా కానీ చాలామంది ఒకసారి వీడియో కాల్లో మెటీరియల్ చూపిస్తారా ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు.
సో దీనికి కారణం ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చేయడము సో అన్ని బిజినెస్లు బాగా జరుగుతాయని చెప్పడము ఇది ఒక పెద్ద మిస్టేక్గా నేను భావిస్తున్నాను సో మీరెవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ 900 అబోవ్ వీడియోస్ని పెట్టడం జరిగింది సో అందులో నేను ఒక 5 బిజినెస్ని చూస్ చేసుకొని చేస్తున్నానంటే ఒకసారి మీరు ఆలోచించండి సో నేను కూడా మీకు బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతోనే 4 స్టేట్స్కి డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు వచ్చే సీజన్ వచ్చేసి వింటర్ సీజన్ ఈ వింటర్ సీజన్లో మీకు ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో హాట్ వాటర్తో స్నానం చేయాలని చూస్తారు సో అటువంటి వాళ్ళకి ఒక 10,000 15,000 ఇట్లా పెట్టి గీజర్స్ పెట్టుకోలేనటువంటి వాళ్ళకి చాలా తక్కువ ప్రైజ్లు కేవలం 700 రూపీస్తో కేవలం మీరు విన్నది కరెక్టే 700 రూపీస్తోనే ఇన్స్టంట్ గ్రీజర్ అంటే మనం స్విచ్ ఆన్ చేయగానే 3 సెకండ్స్లో మీకు హాట్ వాటర్ వచ్చేస్తుంది చాలా తక్కువ పవర్ కంటిన్యూగా మీ ఇంట్లో ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా హీట్ అవుతూ ఉంటాయి సో హీట్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనం ట్యాప్ని ఫాస్ట్గా తిప్పితే కొద్దిగా హీట్ తగ్గుతుంది తక్కువ ఫ్లోలో కనుక పెడితే బాగా ఎక్కువగా హాట్గా వాటర్ రావడం జరుగుతుంది సో ఇలా అమ్మేటటువంటి గీజర్స్ని 700 రూపీస్కి పర్చేజ్ చేసుకొని అప్ టు మీరు 2,500 వరకు మంచి క్వాలిటీ గీజర్స్ సేల్ చేసుకోవచ్చు సో మన దగ్గర హోల్సేల్ ప్రైజ్లో మీకు చాలా తక్కువ ప్రైజ్కి వస్తుంది ఇవి 8 టైప్స్ ఆఫ్ గీజర్స్ ఉన్నాయి చాలామంది బయట 1 టైప్ ఆఫ్ గీజర్ని మాత్రమే అమ్ముతారు మన దగ్గర టాప్ ఎండ్ మోడల్ కూడా ఉంది అంటే గీజర్లోనే మీకు షవర్ అటాచ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీకు నేను డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తాను గీజర్స్ని అంతేకాకుండా ఈ సీజన్లో ఎక్కువగా దోమలు దాడి చేస్తూ ఉంటాయి సో దీనికి మనం ఎక్కువగా ఆల్ అవుట్ యూస్ చేస్తాము అలాగే మస్కిటో కాయిల్స్ని దోమల కడ్డీలు అంటారు ఇటువంటి వాటిని కెమికల్ బేస్డ్వి ఎక్కువగా యూస్ చేస్తుంటాము చిన్నపిల్లల్లో ఉన్నటువంటి ఇంట్లో కావచ్చు వృద్ధులు ఉన్నటువంటి ఇంట్లో కావచ్చు ఇటువంటి స్మోక్తో ఉన్నటువంటి ఐటమ్స్ని కనుక యూస్ చేస్తే ఖచ్చితంగా హెల్త్కి 100% ఫ్యూచర్లో లంగ్స్ ప్రాబ్లం కూడా రావడం జరుగుతుంది సో ఇటువంటి వాటిలో అన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి న్యాచురల్గా జస్ట్ ఫ్యాన్ ఒకటి రొటేట్ అవుతూ ఉంటుంది లైట్ ఒకటి బ్లింక్ అవుతూ ఉంటుంది ఈ లైట్కి దోమలన్నీ కూడా అట్రాక్షన్ అయ్యి ఆ లైట్ దగ్గరికి రావడంతో కింద ఫ్యాన్ మీద పడి మొత్తం చచ్చిపోతాయి ఒకసారి స్క్రీన్ మీద చూడండి మీరు కంప్లీట్గా మా హౌస్లో కూడా ఇదే యూస్ చేస్తున్నాము సో ఈ దోమలన్నీ కూడా చనిపోతాయి కాకపోతే ఆ లైట్ బ్లింకింగ్ అనేది మనం అలవాటు పడాలి సో ఇలాగా గీజర్స్ కావచ్చు మీకు మస్కిటో కిల్లింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మస్కిటో ట్రాప్ మిషన్ అని కూడా అంటారు ఇటువంటివి కూడా మీకు 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మీకు సప్లై చేస్తాను సో ఈ 4 కూడా అంటే కూల్ డ్రింక్ స్పైసెస్ గీజర్స్ మస్కిటో కిల్లర్స్ సో ఇవన్నీ కూడా మీరు ఎవరైనా డీలర్షిప్ తీసుకొని చేసుకుంటాను అనుకుంటే 100కి 100% మా టీం రెడీగా ఉంది స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి తప్పకుండా మీకు ఈ బిజినెస్లో సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను అన్నీ కలిపి మీరు కేవలం ఒక 50,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కన్నా పెట్టుకుంటే అన్ని రకాల బిజినెస్ని ఒకటే ప్లేస్లో మీరు స్టార్ట్ చేసుకొని మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలి పెట్టుబడి ఎంత ఎవరు మీకు సపోర్టింగ్ ఇస్తున్నారు ఏ బిజినెస్ కరెక్ట్గా ఉంటుంది అనేది మీరు తెలుసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే